హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 11/8/2024 ఆదివారం స్వాతి నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది. 11/8/2024 ఆదివారం స్వాతి నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా శుక్లపక్షం నడుస్తుంది. సో ఈరోజు విన్ అయ్యే కలర్స్, అదేవిధంగా లాస్ అయ్యే కలర్ చూద్దాం. ముందుగా విన్ అయ్యే కలర్ చూసినట్లయితే నెమలి, నల్ల డేగ, పింగళ, పింగళ, పసిమి కాకి, పసిమి కోడి. వినయ కలర్ చూసినట్లయితే నెమలి, నల్ల డేగ, పింగళ, పింగళ, పసిమి కాకి, పసిమి కోడి. సో ఫ్రెండ్స్, వినయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా లాసై కలర్ చూసినట్లయితే డేగ, తెల్ల డేగ, ఎర్ర గౌడు, నల్ల కాకి, నలుపు పొడల కోడి, శుద్ధ కాకి. లాసై కలర్ చూసినట్లయితే డేగ, తెల్ల డేగ, ఎర్ర గౌడు, నల్ల కాకి, నలుపు పొడల కోడి, శుద్ధ కాకి. సో ఫ్రెండ్స్, లాసై కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి. సో అదేవిధంగా మనకు రోజుకొచ్చి 5 జాములు అనేవి నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6:26 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి రాజ్యం, డేగ భోజనం, పింగళ గమనం, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8:26 to 10:48 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8:26 to 10:48 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి నిద్ర. సో ఫ్రెండ్స్, రెండవ జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, నెమలి భోజనం, డేగ గమనం, కాకి నిద్ర, కోడి నిద్ర. సో ఫ్రెండ్స్, రెండవ జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10:48 మధ్యాహ్నం 1:12 వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10:48 మధ్యాహ్నం 1:12 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు, కోడి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, నెమలి గమనం, పింగళ నిద్ర, కాకి లాసు,
కోడి లాసు. సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. నాలుగవ జాము మధ్యాహ్నం 1:12 నుండి 3:36 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి భోజనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్ నాలుగవ జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, కాకి భోజనం, కోడి భోజనం, డేగ నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్ నాలుగవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం, కాకి గమనం, కోడి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం, కాకి గమనం, కోడి గమనం, నెమలి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా జామ్లు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము, ఐదవ జాము, జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి.